वेलकम टू एआई कलेक्शन एंड व्लॉग्स अंडी एला उन्नारू फ्रेंड्स नेनैते बागुन्नानु मीरु कूडा बागुंडालनि कोरुकुंटुन्नानु ई रोज टापिक एंटंटे मिडिल क्लास वाळ्ळकैना चाला रिच पीपल कैना इंका पूर पीपल कैना एंटंटे मनं ओक माट अंटू उंटाम पैसा पैसा कूडबेट्टडं एला पैसा पैसा पोगेसुकुंटू पोतूने पेद्दगा अवुतुंदि अनि इंका रूपाय रूपाये कोई वेल्ला अवता है मनमे चिल्लर पैसल उठाई कदा मन चेंज प्रतीदा की चेंज उ कदा आ चेंज मनमे चाल नेग्लेक्ट ऊर के पिल की एवना लेकिन चिल्लर तस्कोचेस्ता अड़ पटेस्ता दिन पैन इंका यूज ले पक्केसू उ ఒకానొక సిచువేషన్ లో అవి చాలా చాలా హెల్ప్ చేస్తుంటాయి రూపాయి కూడా బ్రతికిస్తుంది అంటారు కదా సో అలానే రూపాయి కూడా మనకు ఒక్కొక్కసారి చాలా హెల్ప్ చేస్తుంటా హెల్ప్ చేస్తుంది సో ఏంటంటే ఈ పైసా పైసా కూడబెట్టడం ఏంటంటే మనం ఏమైనా 100 కూడబెట్టడం కానించి స్టార్ట్ చేస్తుంటాం ఈ చిన్న చిన్న రూపాయలను చాలా చాలా నెగ్లెక్ట్ చేస్తుంటాం నాదేంటంటే చిన్న టిప్ వచ్చేసి మనం ఏమైనా బజార్ కేల్లినా బయట జర్నీస్ కేల్లినా చిల్లర అయితే పోగవుతుంది లేడీస్ కైతే సపోజ్ హ్యాండ్ బ్యాగ్లలో బోర్డ్ అంత చిల్లర అలానే పెట్టి ఉంటారు కానీ వాటిని ఏం చేస్తుంటారు అంటే మర్చిపోతుంటారు మాక్సిమం అవి గుర్తుండిపో ఏమైనా మనం బయటికి వెళ్ళాలంటే 100 200 అలా తీసుకొని వెళ్ళిపోతాం లేకపోతే 10 15 అలా రూపీస్ తీసుకొని వెళ్ళిపోతాం ఈ చిల్లర మాత్రం అలాగే మిగిలిపోతూ ఉంటుంది సో నేనేంటంటే ఈ చిల్లర మొత్తం ఇట్లా 1 రూపీ కాయిన్స్ 2 రూపీస్ కాయిన్స్ అయినా 5 రూపీస్ కాయిన్స్ అయినా కానీ ఒక విడివిడిగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి ఇది ఒక 1 రూపీకి ఒక డబ్బా లాగా ఇది ఒక 2 రూపీకి 5 రూపీస్కి అలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి ఇది వచ్చేసి ఒక 1 ఇయర్ పాటు వాటిని టచ్ చేయకుండా అసలు వాటి ఉన్నాయా లేవా అని కూడా వదిలేసేయండి ఒక 1 ఇయర్ పాటు వాటిని మర్చిపోండి ఎప్పుడు ఉన్నా కానీ చిల్లర ఉన్నా కానీ తీసుకొచ్చి సెపరేట్ సెపరేట్ చేసుకుంటూ 1 రూపీ కాయిన్ ఒక దాంట్లో 2 రూపీ కాయిన్ ఒక దాంట్లో వేస్తూ ఉండండి అవేదో పెద్ద అమౌంట్ అవుతాయని కాదు కానీ ఒక 1 ఇయర్ అయినా పర్లేదు ఇంకా అంతకంటే ఎక్కువ అయినా పర్లేదు మనం ఇదేంటంటే చిన్నప్పుడు మనం గల్లగురిలో కిడ్డీ బాక్స్ లో వేస్తాం కదా ఇప్పటికీ పిల్లలు వేస్తూ ఉంటారు కదా వాటిని ఒక 1 మంత్ 2 మంత్స్ కోలా తీసేస్తో చూస్తారు చూస్తే ఎన్ని డబ్బులు అవుతాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇది కూడా మీకు ఖచ్చితంగా ఒక వస్తువుకు మాత్రం ఉపయోగపడుతుంది ఈ 1 రూపీస్ 2 రూపీస్ ఇవన్నీ 3 రూపీస్ ఏంటంటే ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇట్లా పెడతాం కదండి స్టెప్స్ ఆ స్టెప్స్ రూపంలో ఒక 5 రూపీస్ విలువ తక్కువే ఉంటుంది 1 ఇయర్ మనం దానిని ఒక దగ్గర వేసినా గానీ విలువ తక్కువే ఉండొచ్చు కానీ ఇంత మనీ వల్ల మాత్రం ఒక వస్తువు అయితే నిలబడుతూ ఉంది వీటిని పక్కకి వేయకుండా నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పుడు మనం ఇంటి ముందుకు వస్తారు కదా బయట ఇట్లా యాచించడానికి వాళ్ళకి ఏం చేస్తాం మనం జస్ట్ 1 రూపీ 2 రూపీ అలా వేస్తారు వాళ్ళు ఇవొద్దు అనకుండా అలాగే తీసుకెళ్లిపోతారు వాళ్ళు పోగు చేసుకుంటారు వాళ్ళకుండే ఖర్చులు అంతే ఉంటాయి దాని పైసా కూడబెట్టు మనకి ఏంటంటే 10 రూపీస్ లేని షాపుకి వెళ్ళనికి రాదు వాళ్ళకి ఏంటంటే 10 రూపీస్ ఒక 2 రూపీస్ ఉన్నా గానీ వాళ్ళ ఆ టైం కి ఆకలి తీరుతుంది కదా సో వచ్చేసి ఇది చాలా వరకు మర్చిపోతూ ఉంటాం ఈ చిల్లలంతా మనం వేస్ట్ చేస్తూ ఉంటాం ఒక్కసారి మాత్రమే ఇలా పోగు చేస్తూ చూడండి డెఫినెట్ గా ఏదో ఒక వస్తువు అయితే పక్క ఆ పేరు మీద ఈ మనీ పేరు మీద ఒక వస్తువు మాత్రమే మనం తీసుకోవచ్చు ఇలా 1 రూపీస్ కాయిన్స్ అన్ని ఒక డబ్బాలో వేసి మనం ప్రతిసారి కౌంట్ చేయకుండా ఒక 1 రూపీస్ కాయిన్స్ ఒక 40 50 100 కాయిన్స్ ఉన్నాయి అనుకోండి పేపర్ మీద రాసేసుకోండి 100 కాయిన్స్ అని రాసేసి వేసినప్పుడల్లా ఒక మీరు కౌంట్ చేసేస్తారు కాబట్టి ఆ పేపర్ అందులోనే వేసి ఉంచండి ఆ డబ్బాలోనే ఇలా కౌంట్ చేసుకుంటూ పోతుంటే రాసుకుంటూ ఉంటే మళ్ళీ మీకు తీసి సడన్ గా ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా కానీ అన్ని డబ్బులు కౌంట్ చేయాలి అన్న థాట్ కూడా రాకుండా ఇరిటేషన్ కూడా రాకుండా అలా తెలిసిపోతూ ఉంటుంది ఆ స్లిప్ ఒకటి మనం చూస్తాం అనుకోండి అలా తెలిసిపోతూ ఉంటుంది ఇప్పుడు 5 రూపీస్ అయినా 2 రూపీస్ అయినా అలా ఒక స్లిప్ మెయింటైన్ చేయండి ఊరికే వదిలేసి పిల్లలు దాచుకొని వాటిని ఏదో ఒక వస్తువు తీసుకునేటప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో ఇది కూడా చాలా చాలా ఫీల్ అవుతాం చాలా చాలా హ్యాపీనెస్ ఉంటుందండి పైసా పైసా కూడబెట్టాలి పైసా పైసా కూడబెట్టాలి అనడమే తప్ప మనం చేయడం మర్చిపోతూ ఉంటాము సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ట్రై చేస్తున్నాను నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది ఇలా పక్కకి వేయడం
జస్ట్ పక్క కేసిన చిల్లర అంతా తీసుకెళ్లి ఒక దాంట్లో వేయడం నాకు చాలా అలవాటు అండి. బాగుంటుంది, అలా చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇదే అండి ఈరోజు నేను వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి, ఇంకొక వీడియో ఏంటంటే లైక్ కొట్టండి, గిఫ్ట్ పట్టండి, వీడియో గిఫ్ట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారండి అని చాలా వరకు నా కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు. అది వచ్చేసి చాలా వరకు నేను డిస్క్రిప్షన్స్లో లింక్ ఇవ్వడం లేదు. సో ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. నేను 17th రోజు మా మ్యారేజ్ యానివర్సరీ రోజు ఇద్దాం అనుకున్నాను. సో కొంత బిజీ ఉండడం వల్ల అది నెగ్లెక్ట్ అయిపోయింది. నేను దానికి ఒక డేట్ చూసి తప్పకుండా నేను రివీల్ చేస్తానండి. రివీల్ చేసే ముందు అయితే నోటిఫికేషన్ అయితే మీకు తప్పకుండా ఇస్తానండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్.